జర్నలిస్టు పై దాడి సిగ్గుచేటు. దాడిని ఖండించారు జర్నలిస్టు సంఘాల నాయకులు. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలంటున్న దళిత సంఘాల నేతలు. భౌతిక దాడులతో నన్నేం చేయలేరంటున్న క్రైమ్ జర్నలిస్ట్ ఎల్లంపల్లి. ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న భూకబ్జాదారులు. జగత్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. జర్నలిస్టులపై దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బూతు మాటలతో మొదలుపెట్టి ప్రాణాలు తీస్తామంటూ డబ్బులకు అమ్ముడుపోతూ కొంతమంది జర్నలిస్టుల ప్రాణాలు సైతం గాల్లో కల్పేస్తున్నారు కేటుగాళ్లు. ఇక్కడ కూడా ఓ విఫల హత్యాయత్నం చేశారు 8 మంది వ్యక్తులు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక జర్నలిస్టుపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు కొందరు. స్థానికంగా నివాసం ఉండే క్రైమ్ జర్నలిస్టుపై సుమారు 8 మంది వ్యక్తులు సదరు జర్నలిస్టు ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం 9:30 సమయంలో శ్రీనివాస్ నగర్ లోని క్రైమ్ జర్నలిస్ట్ ఎల్లంపల్లి నరసింహులు ఇంటికి చేరుకున్న కొందరు వ్యక్తులు ఓ భూకబ్జాదారుడితో కుమ్మక్కై ఈ దాడికి పాల్పడ్డట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఒక పథకం ప్రకారం జర్నలిస్ట్ ఎల్లంపల్లి నరసింహులను హతమార్చే క్రమంలో తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో ఎల్లంపల్లి నరసింహులు ఎడమ భాగంలో ఒక పక్కటెముక విరిగిపోగా అతడి కుడికాలు మోకాలు చిప్ప పక్కకు కదిలింది. దీంతో పాటు తన ఒంటిపై అనేక చోట్ల దెబ్బలు తగిలాయి. విషయం తెలుసుకున్న జగద్గిరిగిట్ట పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. దాడికి ప్రోత్సహించిన కైసర్ నగర్ కి చెందిన భూ కబ్జాదారుడు బురగ యేసుబాబు అలియాజ్ బురగరాజు, దాడికి పాల్పడ్డ చిలుకముక్క శ్రీనివాస్, చిలుకముక్క కృష్ణ అలియాస్ బావర్చి కృష్ణ ఇంకొందరిపై ఇండియన్ పీనల్ కోడ్ 448, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భూ కబ్జాదారుడు బురగరాజును భూ కబ్జాలకు ప్రోత్సహిస్తూ ఇలాంటి దాడులకు కారణమవుతున్న కాటం దేవయ్యపై కూడా కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భౌతిక దాడులతో నన్నేం చేయలేరు ఎల్లంపల్లి నరసింహులు. కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న భూ కబ్జాదారుల అక్రమాలకు వెలికి తీస్తున్నందుకై నాపై దాడికి పాల్పడ్డారు. గత 4 సంవత్సరాలుగా ఇక్కడి భూ కబ్జాలపై వార్తలు రాస్తున్నాను. అందుకే నా ప్రాణాలు తీసేందుకే 8 మంది ఒక్కసారిగా నా ఇంటిపైకి వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేశారు. ప్రధానంగా కైసర్ నగర్ కి చెందిన భూ కబ్జాదారుడు బురగ యేసుబాబు అలియాస్ బురగరాజు తన కుటుంబం వారి భూ కబ్జాల బాగోతాలు బయట పెడుతున్నందుకు నాపై కక్ష కట్టారని చెప్పారు. నమస్తే, నా పేరు ఎల్లంపల్లి నరసింహులు. నేను ఒక జర్నలిస్ట్ని. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రయత్నంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న కొందరి బాగోతాలు నేను పత్రికా ముఖంగా కానీ ఛానళ్ళ ముఖంగా కానీ ప్రసారం చేయడం కానీ నేను వార్తా కథనాలు రాయడం కానీ ఇలా నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తూ ప్రభుత్వ ఆస్తులు కాపాడడంలో నా వంతు బాధ్యతను చాలా వరకు నేను నిర్వర్తించాను. ఇదే సమయంలో మరి ఈ భూ కబ్జాలకు పాల్పడుతున్న కొందరు భూ కబ్జాదారుల పైన కొన్ని పోలీస్ స్టేషన్లలో కూడా క్రిమినల్ కేసులు నమోదైనాయి, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా నమోదైనాయి. ఇవన్నీ మనసులో పెట్టుకొని మా మీడియాకి చెందిన వాళ్ళపైన, నా పైన, ఒక జర్నలిస్ట్ పైన ఈరోజు పొద్దున 9:30 గంటలకు నా ఇంటికి కొందరు గూండాలను పంపించి నా మీద దాడికి ప్రయత్నం చేసిన భూ కబ్జాదారులరా, ఖబర్దార్, మీరు నా మీద అటాకులు చేస్తే నాకు నా నెత్తిలో ఉన్న తెల్ల ఎంటక అని కాదు, నేను కళాన్ని నమ్ముకున్న కత్తిని కాదు, మీరు కత్తులను నమ్ముకుంటే నన్నేం చేయలేరు మిత్రమా. ఇది ముఖ్యంగా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఆ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆ కైసర్ నగర్కు చెందిన ఒక భూ కబ్జాదారుడు బురగ యేసుబాబు అలియాస్ బురగరాజు అలియాస్ గడ్డం రాజు అలియాస్ ఆంధ్రరాజు అలియాస్ కబ్జా రాజు తన సతీమణితో సహా కలిసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తూ అమాయక ప్రజలకు 5 లక్షలకు 10 లక్షలకు 1 లక్ష రూపాయలకి 20 లక్షలకి అమ్ముకుంటూ ఈ 2.5 ఎకరాలు నాది, 3 ఎకరాలు నాది, ఈ 6 ఎకరాలు నాది అంటూ మరి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలను కూడా సీసీ కెమెరాలు బిగించుకొని భయభ్రాంతులకు గురి చేస్తూ నాదే రాజ్యం ఇదని, బురగరాజు బస్తీ అని ఒక ప్రభుత్వ స్థలంలో తన ప్రైవేట్ పేరు పెట్టుకొని బస్తీని ఏర్పాటు చేసుకున్న బురగరాజు నా పైన ఈరోజు కొందరిని పంపించి దాడికి చేయడం ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఈ దాడిలో నాకు ఈ ఎడమ సైడ్ ఉన్న రిప్స్, 9th రిప్ ఇరిగిపోవడం జరిగింది. ఇప్పుడే
డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ కూడా వచ్చింది. సేమ్ టైం నా కుడికాలకు సంబంధించి ఈ నీ ఏదైతే జాయింట్ ఉందో డిస్లోకేట్ కావడం జరిగింది. అయినా కూడా ఇది నాలుగోసారి నా మీద. నా పేరు ఎల్లంపల్లి నరసింహులు. నేను క్రైమ్ జర్నలిస్ట్గా నేను ఎన్నో ఛానళ్ళు ఎన్నో పేపర్లో పనిచేసి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు కూడా నేను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను ఒక సందర్భంలో ఒక మా మీడియా అసోసియేషన్కి స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా నేను బాధ్యతలు కొన్ని రోజులు నిర్వర్తించాను. నా కింద నాకు మిత్రులు, నాతోటి నా సహోద్యోగులు కానీ నా సహచరులు కానీ ఒక 100 మంది ఎల్లంపల్లి నరసింహులు అంటే ఎస్ శభాష్, దిస్ ఈజ్ అ గ్రేట్ఫుల్ జర్నలిస్ట్, ఐఎమ్ ఇన్స్పైరింగ్ బై దిస్ పర్సన్ అని నన్ను ఇన్స్పైరేషన్ తీసుకొని మంచి చెడులు, మంచి చేసిన వారి మంచి కథనాలు, చెడు చేసిన వారి చెడు కథనాలు ప్రజలకు ప్రభుత్వానికి వరదగా ఉంటూ అన్నీ చూపించడం జరుగుతుంది. విన్నపాన్ని గుర్తు చేసుకొని మా విన్నపాన్ని స్వీకరించి దయ ఉంచి మా పైన ఈ ఎవడైతే దాడికి పాల్పడిన వెనుక ఎవడున్నాడని నేను క్లియర్గా పేరు కూడా చెప్తున్నా. రేపు నేను చచ్చిపోయినా వాడే కారణం, రేపు నన్ను చంపేసిన ఈ సమాజం వీడే కారణము. ఎందుకంటే నాలుగోసారి అటాక్ చేపించిండు, ఒక్కసారి కాదు. దయ ఉంచి నేను మంచి మనిషిని, నేను ఆస్తులు కూడా పెట్టుకోలే. ఇప్పటికి నేను మీడియాకు రాకముందు కొనుక్కున్న రెడ్ పల్సర్ బండి ఇప్పటికి దాని మీదనే తిరుగుతున్నా. ఇది గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక రూపాయి వెనకేసుకోలే. ఇప్పటికి నేను లాక్డౌన్ కారణంగా 2 నెలల ఇంటి కిరాయి నేను కట్టలే. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఎంత జెన్యున్ అని తెలవడానికి. దయ ఉంచి ప్లీజ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సంబంధిత ఈ కుబ్బుల్లాపూర్ ఎమ్మెల్యే సాబ్, మీకు మంచి పేరున్నది, మీరు మంచి విద్యావంతులు, అట్లానే ఈ చెడును ఎంకరేజ్ చేయకండి. మీ పార్టీని కూడా చెడ్డ పేరు వైపు తీసుకెళ్ళకండి. ఇది మా విన్నపం. దయ ఉంచి వీళ్ళని పంపించిన బుర్గా రాజు పైన, వాని బుర్గా సుధా పైన, వాని కొడుకు బుర్గా రత్నం రాజు పైన, సేమ్ టైం ఎవరెవరైతే ఇంకే ఎన్నుకున్నారో వీళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకొని నన్ను అటెంప్ట్ మర్డరే చేశారు ఇప్పుడు.